ఏం పేరు సార్? నా పేరు సత్యం. ఏ ఊరు సార్? మంది మనపవరం. ఏం చేస్తారు సార్? నేను ఇక్కడ ఆర్ఎంపీగా వైద్యం చేస్తుంటాం. ఓకే సార్. ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అయింది. కేసీఆర్ అనే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. రెండోసారి కూడా కొనసాగింపు ఆయన్ని ప్రజలు గెలిపించారు, మళ్ళీ హామీలు ఇచ్చిండు. దళిత బంధు, బీసీ బంధు, రుణబంధనలు, ఈ పథకాలన్నీ మీ ప్రాంతంలో అరువులకి లబ్ధిదారులకు అందినాయా అండి? ఇదంతా అవాస్తవం, ఎట్లాంటి దీంట్లో నిజం లేదు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పదలిచిన, ఈ 10 సంవత్సరాలు ఒక్క మహిళకి పావలా వడ్డీ ఇస్తానటువంటి రుణం ఎలాంటిది కూడా ఇవ్వలేనటువంటి అసమర్థత ప్రభుత్వం ఇది. చెప్పడానికి గొప్పలు తప్ప ఎట్లాంటి ఉపయోగం లేదు. అందరిని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి తనకు తోచిన విధంగా చేస్తాను తప్ప ఎలాంటి సామాన్యుడికి న్యాయం జరిగిన దాంట్లో జరగలేదనేది మా అభిప్రాయం. అంటే మేము అనేక పథకాలు పెట్టినాం, తెలంగాణకు పెద్ద కొడుకులాగా ఉన్నా, లక్షల కోట్ల సంక్షేమ పథకాలు పెడుతున్నా, మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సీఎం నేనైతే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారంటుండు. అది మాటల్లో తప్ప చేతల్లో లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఎవరిని అడిగినా 70-80% కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. అతని అధికారంలో రాకపోవడం అది కళ. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ మొదలైందండి. అవును, ఇది కంపల్సరీ అండి. ఓకే, ఈ 30 తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మన తెలంగాణ వ్యాప్తంగా. మీ నియోజకవర్గంలో కూడా ఇంతకుముందు బొల్లమల్ల యాదవ్ గారు, పద్మావతి, శ్రీలతారెడ్డి గారు తలపడతారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందా? పద్మావతి మేడం అత్యధిక మెజారిటీతో దగ్గర 30-35 వేల మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఇది తథ్యం. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటండి? కాంగ్రెస్ పార్టీ అండి, కంపల్సరీగా. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, వ్యతిరేకత అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు, ప్రతి మానవుని ఎవరిని పలకరించినా కాంగ్రెస్ 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 అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.